రైట్ తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఆగమాగం అవుతోంది. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పూర్తిగా రైతాంగాన్ని గాలికొదిలేశారు సీఎం కేసీఆర్. రైతులపై కేసీఆర్ ఇంతలా కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడుతున్నారు? యాసంగిలో వరి వద్దు అంటూ హుకుం జారీ చేసిన సీఎం కేసీఆర్ మరి ప్రత్యామ్నాయ పంటలపై ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. సో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి కూడా ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా టీ సర్కార్ ఇప్పటివరకు నాంచుతూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖల అధికారులు కానీ వ్యవసాయ శాఖ నుంచి కానీ ఏ పంట వేయాలి, ఎటువైపు మేము మళ్ళాలి అని చెప్పేసి రైతులకు సంబంధించి ఎటువంటి సలహాలు కూడా ఇవ్వలేదు. మరోవైపు రైతుకు ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ప్రకటించలేదు, రైతుల కోసం బోనస్లు ప్రకటించలేదు. ఇక మార్కెట్లో నకిలీ విత్తనాలను కొనుగోలు చేద్దామంటే నకిలీ విత్తనాల ముఠా చెలరేగిపోతోంది. వీటికి సంబంధించి కూడా నకిలీ విత్తనాలు వ్యాపారులు అమ్మకుండా అడ్డుకట్ట వేయలేకపోతోంది టీ సర్కారు. విత్తనాలు ఎరువులు ఏవి అందుబాటులో లేవు. ఆరుతడి పంటలకు సంబంధించి రైతాంగానికి ఒక అవగాహన కల్పించలేదు. రైతన్నకు ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు సీఎం కేసీఆర్. ఇక ఆరుతడి పంటలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవు, మార్కెట్ సౌకర్యాల కల్పన లేదు, అన్నదాత సందేహాలను తీర్చడానికి ఒక్క వ్యక్తి కూడా లేరు. సో ప్రభుత్వం వద్దు వద్దని చెప్తున్నా కూడా వరి పంట వేసేందుకే రైతులంతా కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. యాసంగి వరి సాగులో రికార్డు స్థాయిలో ఇప్పటికే నాట్లు కూడా పడ్డాయి. డిసెంబర్ 8 నాటికే 7,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారు రైతన్నలు. మరి యాసంగిలో వరి వద్దంటున్న కేసీఆర్ ఇప్పటికే వరి నాట్లు వేసిన వారికి ఏం సమాధానం చెప్తారు? ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి రైతులను ఎలా అప్రమత్తం చేస్తారు అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తోంది. దీనిపైన మనం విశ్లేషణ కొనసాగిద్దాం. ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు కటారి శ్రీనివాస్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. అడగండి సార్. చెప్పండి, యాసంగిలో కేంద్రం వరి పంటకు సంబంధించి వద్దు అని మేము చెప్పలేదని కేంద్రం నుంచి అయితే క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి వేయొద్దు, వేస్తే ఉరే అన్నట్టుగా మాట్లాడుతోంది. ఇప్పటి వరకు ఒక ప్రణాళిక ఇవ్వలేదు, రైతులకు దీనికి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఒక పరిజ్ఞానాన్ని అందించలేదు. సో ఏంటి, సమయం అయితే ఆగదు, రైతులు ఎలా ముందుకు వెళ్ళాలి, వారి నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అసలు? ఖచ్చితంగా ఒకటైతే నిజం, కేంద్రం చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా మేము కొంటూనే వచ్చాం, ప్రతి సంవత్సరం టార్గెట్ గత సంవత్సరం కంటే పెంచుతూనే వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వమే సకాలంలో మాకు వాళ్ళు కమిట్ అయిన టార్గెట్ మేరకు కూడా సప్లై చేయలేకపోతున్నారు. నిన్న మొన్న కూడా మళ్ళీ పీయూష్ గోయల్ గారు ఇప్పటికి నాకు తెలిసి 2-3 సార్లు ఆయన మాట్లాడారు పార్లమెంట్ సాక్షిగా. కేంద్ర మంత్రి వివరాలతో సహా ఎంత బాకీ ఉన్నారు, ఇంకా 1/3 మాకు ఆయన కమిట్ అయిన మేరకు కూడా వాళ్ళు మాకు ఇవ్వలేకపోతున్నారు అన్నది వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణ. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వచ్చే యాసంగికి ఎంత తీసుకుంటాము అన్నది స్పష్టంగా చెప్పట్లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు బియ్యం తీసుకోము అన్నది గత సంవత్సరం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు బియ్యం అయితే తీసుకోమన్నది కూడా కేంద్రం ఒకటి స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టత ఇచ్చింది ఏంటంటే మీరు వరి వేసుకుంటే మీ ఇష్టం, మీరు మీ సొంత వాడకానికి కానీ లేకపోతే మీరు మార్కెట్ చేసుకోగలిగినా, లేదు ఎవరన్నా విత్తన కంపెనీలతో కనుక మీకు అవగాహన ఉంటే మీరు వేసుకోండి. అంతకు మించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనదు, ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ ఇదంతా యాసంగిలో ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రిపీటెడ్ గా చెప్పారు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు అర్థం కావాల్సింది కేంద్రమా రాష్ట్రం పక్కకు పెడితే, ఒకసారి వ్యవసాయానికి నీళ్లు బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమన్నా కానీ మన రైతులకు ఇప్పటిదాకా వరి కంటే లాభాలు వచ్చే పంటలు ఇతరత్ర అనేక కమర్షియల్ క్రాప్స్ కానీ ఆరుతడి పంటలు కానీ ఇతర అనేక ఉన్నా కూడా ఇది పని విషయంలో ఒక అలవాటు అయిపోయింది, తేలిగ్గా వాళ్ళకి అలవాటు అయిన పని. ఎప్పుడైనా మనం ఒక కొత్త దాన్ని ప్రయత్నం చేయాలంటే కొంత రిలక్టెన్స్ ఉంటుంది, మనకు అలవాటు అయిన పని చేయటంలో ఎవరైనా ఇష్టపడతాం. కాబట్టి తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా గత 4-5 ఏళ్లుగా నీటి పంపిణీ పెరిగిన తర్వాత భారీగానే వరేస్తా ఉన్నారు, మనకు రికార్డ్స్ కూడా కనపడుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ యాసంగికి సంబంధించి ఒకటి కేంద్రం నుంచి ఎంత తీసుకుంటామో స్పష్టత రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం మేము తీసుకోము దాదాపుగా వాళ్ళ స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఇతర పంటలకు వెళ్ళండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మనకు కనపడుతుంది ఎక్కడంటే, వరి వేయొద్దు అన్నప్పుడు ఇతర పంటలకు సంబంధించి ఏమి ఇన్పుట్స్ ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏ పంటలు వేయాలి, ఏ పంటలకి ఏ పంటలు వేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీలు ఇవ్వగలుగుతుంది, మరి వాటికి ఏమన్నా ఎంఎస్పీలు అమలు అవుతున్నాయా? పేరుకి ఎంఎస్పీ డిక్లేర్ చేస్తే సరిపోదు, కొనుగోలు జరగాలి, ఆ మేరకు ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ప్రొక్యూర్మెంట్ లేకుండా ప్రభుత్వం ఒక ఎంఎస్పీ చెప్పి వాళ్ళ చాలా పంటలకి దాదాపు 22 పైగా పంటలకి ఎంఎస్పీలు ఉన్నాయి, ఆన్ పేపర్ ఉన్నాయి. కానీ ఆ రకమైనటువంటి ప్రొక్యూర్మెంట్ జరగట్ల, కొనుగోలు జరగట్ల, వరికి జరిగినట్టుగా జరగట్ల. అందుకని ఆ ఎంఎస్పీలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. రెండోది, ఎంఎస్పీ ప్రకటించిన కొనుగోలు ఏర్పాట్లు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏం చేస్తున్నది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అవి చేయకుండా కొత్త సబ్సిడీలు కానీ కొత్త రాయితీలు కానీ ప్రకటించకుండా రైతులు అలవాటైన వరి వదిలిపెట్టి ఇతర పంటల వైపు వచ్చే అవకాశమే లేదు. దాని విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత రావాలి. మనకి కింద గ్రౌండ్ లెవెల్లో అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్స్ అని ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు రైతులతో ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రూపులుగా వాళ్ళని సమావేశపరిచి, ఇదిగో ఈ ఇతర పంటలు ఉన్నాయి, వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీలు ఉంటే కనుక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీటికి ఇలాంటి సబ్సిడీలు ఇస్తున్నాం, ఈ రాయితీలు ఉన్నాయి, మీరు వాడుకోండి, వీటికి మార్కెటింగ్ అవకాశాలు ఇలా ఉన్నాయి అని వాళ్ళని అప్డేట్ చేయకుండా మోటివేట్ చేయకుండా వేరే పంటలకి ఈసారి మీరు చెప్పినట్టు ఒకవైపు ఏమో వరి వేస్తున్నారు, ఇంకొక వైపు చాలా మంది ఈసారి క్రాప్ హాలిడే పెట్టుకుందాం అన్న దగ్గరకు వచ్చారు. అంటే పొలాన్ని బీడు పెట్టదలుచుకున్నారు. ఈ ప్రభుత్వం వరి కొన్నట్టుంది, వరి తప్పితే మనకి ఇంకొకటి అలవాట్లేదు, ఇంకోటి మనం అమ్ముకోలేము అన్న భయంతో ముఖ్యంగా ఖమ్మం జిల్లా లాంటి జిల్లాల్లో చాలా చోట్ల ఈసారి అసలు ఏది ఏ పంట వేయకుండా వదిలేద్దాం అన్న నిర్ణయాన్ని కూడా వస్తున్నారు. అది మంచిది కాదు. ఖచ్చితంగా రైతు అన్నవాడు నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు, మంచి బంగారు లాంటి సారవంతమైన భూములు ఉన్నప్పుడు, మార్కెట్ లో దేనికి డిమాండ్ ఉంటే ఆ పంటలు వేసుకునే అలవాటుని మన ప్రభుత్వాలు చేయాలి. దానికి అవసరమైన రాయితీలు ఇవ్వాలి. ఆ ఏర్పాట్లు చేయాలి. ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని కేంద్రంతో అన్నారు. అయిపోయింది, ఒక రోజు ప్రకటన వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు. పార్లమెంట్ లో 4 రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అక్కడ బాయ్కాట్ చేసి వచ్చేసారు. కేంద్ర మంత్రి అడిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పాల. ఆయన మీరు ఇంత మాకు ఇంకా బాకీ ఉన్నారు, మీరు ఇవ్వాల్సిన ధాన్యాలు అంటే దానికి కాదు అని చెప్పి సహేతుకంగా ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాఖలాలు, అంటే విమర్శ ప్రతి విమర్శ కాదు, ఇదిగో మేము ఇంత ఇచ్చాం, మీరు ఇవ్వలేదు అంటున్నారు, మేము ఇంత మా దగ్గర ఇంత పంట పండింది, మేము ఇంత ప్రొక్యూర్ చేసాం, మీకు ఇంత ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం అన్న స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లా. కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని ఒక రకంగా కన్ఫ్యూజన్ స్టేట్లు అయితే పెడతాం. అంటే పర్టికులర్గా తెలంగాణ సర్కార్ విషయానికి వస్తే మొదట్లో సమగ్ర సాగు విధానం చేద్దామన్నారు, తర్వాత నియంత్రిత సాగు అన్నారు, తర్వాత క్రాప్ కాలనీస్ పెడతామన్నారు. ఇలా ఏది ఒకటి చెప్పకుండా రైతుల్ని ఇంతలాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వరి పంటకు సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. సో మరి సరైన వ్యవసాయ విధానం లేకుండా, సరైన పంటల ప్రణాళిక లేకుండా, రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఉంటే, ఇప్పుడు రైతు తన సొంత నిర్ణయం తీసుకొని ఏదైనా పంట వేస్తే అది సేల్ అవ్వటం కానివ్వండి, మార్కెట్ సౌకర్యాలు కానివ్వండి, వీటికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇది కూడా రైతు తన మీద నమ్మకంతో తాను పండించుకోవాల్సిందేనా? ఒకటమ్మా, మనకి ఈ సంవత్సరం ఇప్పుడు రాబోయే యాసంగి కూడా మనకి పత్రికల్లో వస్తున్న వార్తలు బట్టి ఆల్రెడీ నీళ్లు సఫిషియంట్ గా ఉన్నాయి. మనకి కృష్ణలో గాని గోదావరిలో గాని ఈ డ్యాముల దగ్గర నీళ్లు సఫిషియంట్ గా ఉన్నాయి, సాగర్ గాని శ్రీశైలం గాని. ఈ నీళ్లు ఈసారి పంటలకి చాలా స్పష్టంగా ప్రాజెక్టుల వారిగా కూడా మనకి వివరాలు వచ్చినాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం KMRBకి రిక్వెస్ట్ చేస్తా ఉంది, మీరు దాదాపు ఒక 12 లక్షల పైగా ఎకరాలకి వరికి, 24-25 లక్షల దాకా ఆరుతడి పంటలకి నీరు విడుదల చేయండి అని చెప్పి KMRBని కోరుతా ఉంది, కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అంటే అర్థం ఏంటి, ఒక 12 లక్షల దాకా వరి వేస్తారు, వేయకుండా ఉండరు అన్నది కూడా ప్రభుత్వానికి అవగాహన ఉంది. మరి దానికి వరితో పాటు ఇతర పంటలు వేసేటప్పుడు నేను అంటున్నది, రైతుని ఊరికే పైన స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఆ పంట కాదు ఈ పంట అంటే రైతు సిద్ధం కాడు. రైతుని భుజం తట్టి పక్కన కూర్చొని ఒక భరోసా ఇచ్చి, అది అధికారులు ఇస్తారా, స్థానికంగా ఉన్న నాయకత్వం ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, రైతుకి స్పష్టంగా అర్థం కావాలి. ఎస్, నేను ఈ పంట పండిస్తే ఈ మినుములో లేకపోతే పెసలో లేకపోతే ఇంకొకటో మిల్లెట్స్ ఇతర పంటలు నేను ఏ పంటకి వెళ్ళినా కూడా నాకు భరోసా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, నేను అమ్ముకోగలను మార్కెట్ లో, నేను నష్టపోను అన్నటువంటి భరోసా కావాలి. ఆ భరోసా ఇవ్వటంలో వైఫల్యం కనపడతాం. మరి ఒక్కటి నిజంగా కూడా మనకి ఇవాళ సర్ప్లస్ స్టాక్స్ ఉన్నాయి దేశంలో, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన రైతుకి పండించడం వచ్చు కదా అని అల్టిమేట్ గా ఏ ప్రభుత్వం కొన్నా, రాష్ట్రం కొన్నా, కేంద్రం కొన్నా ప్రజల డబ్బు కదా. దాదాపు 6-7 కోట్ల టన్నుల స్టాక్స్ ఇవాళ మన దగ్గర ఉన్నాయి. PDS కింద ఎంత ఇచ్చినా కూడా ఇంకా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి, గోడౌన్లు ఖాళీ లేనటువంటి పరిస్థితి. అలాగని కొన్ని పంటలు, ఉదాహరణకి ఈసారి తెలంగాణలో కంది కొంచెం బాగుందంట ఉన్నారు. కంది పంట 6-7 లక్షల ఎకరాల్లోనే సాగు అవుతాం. దాని విస్తీర్ణం పెంచుకోవాలి, మనకి ప్రోటీన్ కావాలి, కందులు, సోయాబీన్ ఇలాంటివి కావాలి. సో వాటికి ఆ పంటలతో పాటు ఇతర పంటలు, పత్తి బాగా సాగు చేసుకోవచ్చు, మొక్కలు పెద్ద ఉపయోగం లేదు, మన దగ్గర సేల్ కావట్లేదు, మార్కెట్ లేదంటా ఉన్నారు. सो ये పంటల్ని బట్టి మార్కెట్ లో వాటికున్న డిమాండ్ బట్టి ఎక్స్‌పోర్ట్ అవకాశాలు బట్టి రైతులకు ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ అలాగే అక్కడ ఉన్న భూసారం ఏ పంటలు ఇస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా క్లస్టర్స్ గా డివైడ్ చేసి చేయాల్సిన అవసరం దాని మీద పెద్ద ఫోకస్ పెట్టినట్టు కనపడదు ముఖ్యమంత్రి గారి మైండ్ లో ఆలోచన ఉంటే సరిపోదు ఆలోచన కింద లెవెల్ దాకా అమల్లోకి రావాలి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం అవుతుంది రైతు స్వరాజ్య వేదిక సభ్యులు విసా కిరణ్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు గత 2-3 రోజులుగా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం రైతుల దుస్థితికి సంబంధించి సో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 8 నాటికే వరి నాట్లు చాలా ప్రాంతాల్లో వేసేశారు రైతులు తమ సొంత నిర్ణయంగా భావించి సో ఇప్పుడు ఎవరు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ఎవరు కూడా ఒక సరైన సలహా ఇవ్వట్లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా భూసార పరీక్షలు నిర్వహించి ఏ నెల ఏ పంటకు అనుగుణంగా ఉంటుందని చెప్పే సమాచారం లేదు సో రైతులు ఇప్పుడు వచ్చే పంటకు సంబంధించి ఎలా సంసిద్ధం కావాలంటారు రైతుల్ని ఇప్పుడు ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉందంటారా తప్పకుండా ఇప్పుడు వేరే పంటలకు మారాలంటే గత 2-3 సంవత్సరాల్లో వరి వేసి ఇప్పుడు వేరే పంటలు వేయాలంటే దానికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ అయితే జరగాల్సిన అవసరం ఉందండి అది ప్రభుత్వం వైపు నుంచి దురదృష్టవశాత్తు గత 2-3 నెలలుగా కూడా ఎక్కువ జరగలేదు అంటే మొన్ననే గత వారంలో ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాలు ఉండాలి అనేది ఒక రికమెండేషన్ లాగా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అది ఒక పోస్టర్లుగా న్యూస్ పేపర్ లో కూడా వేయడం జరిగింది కానీ అది ఒక రాష్ట్ర స్థాయిలో ఒక అనాలిసిస్ చేసి దాన్ని రిలీజ్ చేసినంత మాత్రాన అది రైతులకు అంత ఉపయోగకరంగా ఉండదు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ మండలంలో ఎటువంటి పంటలు సాగు చేస్తే బాగుంటుంది అనేది సూచనలు నిర్దిష్టంగా క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారుల నుంచి కూడా రైతులకి అందవలసిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే కేవలం సూచన ఇవ్వడం అని కాదు ఇప్పుడు దానికి సంబంధించిన మద్దతు వ్యవస్థ ఏదైతే రైతుకు అవసరం ఉంటుందో అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసే అవసరం అయితే ఉందండి అంటే ఇప్పుడు విత్తనాలు అవైలబిలిటీగా ఉన్నాయి లేదా ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాల్లో మనము ఆయిల్ సీడ్స్ వేయాలన్నా పొద్దుతిరుగుడు లాంటివి వేయాలన్నా లేకపోతే ఇప్పుడు జొన్న పెంచమన్నారు విస్తీర్ణం మొక్కజొన్న పెంచమన్నారు అదేవిధంగా మినుములు పెసలు ఇవి పెంచమన్నారు సో ఇవన్నీ పెంచాలంటే దానికి సంబంధించిన విత్తనాలన్నీ అవైలబిలిటీగా ఉన్నాయా లేదా అనేది చూడడం దాంతో మొదలుకొని ఇంకా ఏం సమస్యలు వస్తాయి ఇప్పుడు ఆ సాగు చేయడంలో ఇప్పుడు రైతులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆహార పంటలకు సంబంధించి ఏవి సాగు చేసిన వరి కాకుండా మనకి కొంత కోతుల బెడద కానీ అడవి పందులు కానీ అక్కడ ఉన్న ఇతర జంతువుల నుంచి బెడద ఉండనేది మనకు చాలా మంది రైతులు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం మరి దానికి పరిష్కారం ఏంటి సో ఈ విధంగా పరిష్కారాల దిశగా రైతు కేంద్రంగా ఆలోచించినప్పుడే దానికి ప్రణాళిక రూపొందించినప్పుడే రైతులు వేరే పంటలకి మారే అవకాశం ఉంటుందండి సో ఆ విధంగా యాక్చువల్లీ ప్రభుత్వం కృషి చేయాలి అది మనకి ఇప్పుడు ఈ రబీ సీజన్ కి అయితే ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికీ ఆ కృషి మనకి కనిపించట్లేదు మేము రైతు స్వరాజ్య వేదిక తరఫున ఒక ప్రయత్నం చేస్తున్నాము దీనికి వ్యవసాయ శాస్త్రవేత్తలని రైతులని రైతు సహకార సంఘాల ప్రతినిధులని రైతు సంఘాలని అందరినీ కలిపి మేము 14వ తారీఖున ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి దాంట్లో పంటల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి ఏ పంటల్లో ఏ ఇబ్బందులు వస్తున్నాయి ఏ పంటలకి ఏ విధమైన మద్దతు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు రైతులు అనేవి కూడా ఒక స్పష్టంగా ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అయితే ఇటువంటి ఎక్సర్సైజ్ ప్రభుత్వం వైపు నుంచే ఏ అక్టోబర్లోనో నవంబర్లోనో జరిగి ఉండాల్సింది అక్టోబర్లో జరిగి ఉంటే 2 నెలలు రైతులకి సిద్ధం చేసుకోవడానికి అన్ని అవకాశం అనేది ఉండేది శ్రీనివాసరావు గారు చెప్పండి ఒక అడుగు ముందుకు పడాలంటే ఒక ప్రణాళిక వేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే కిరణ్ గారు చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి పంటకు సన్నద్ధం చేసిన పరిస్థితి కూడా కనిపించట్లేదు సో ఏంటి వ్యవసాయ శాఖ తన బాధ్యతను విస్మరిస్తోందా లేకపోతే కావాలనే నిర్లక్ష్యం చేస్తోందా ఏమంటారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇతర పంటలకి మద్దతు ధర కేవలం పేపర్ మీద ఉంది అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్ని మొత్తం ప్రభుత్వమే కొనక్కర్లా బట్ మార్కెట్ లో కొన్ని సందర్భాల్లో మద్దతు ధర కంటే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు దానికి ఈ సీజన్ లో పత్తికి కొంత అలా వచ్చిందని చెప్పారు మొన్నటిదాకా పత్తి దిగుబడి తగ్గటం కావచ్చు మార్కెట్ లో డిమాండ్ పెరగటం కావచ్చు మద్దతు ధర కంటే బయట మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగానే రైతుకి ఇబ్బంది ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ లో ధర పడిపోయి లేదు ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ధరని తగ్గించేసే క్రమంలో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఒక ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి పెట్టుకుని ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు అది ఖర్చు అవ్వాలని కూడా ఏం లేదు బట్ తగ్గినప్పుడు ప్రభుత్వం కొంటుందన్నప్పుడు మార్కెట్ లో ఆటోమేటిక్ గా ధర నార్మల్ గా వచ్చేస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవకాశాలు ఏమున్నాయి కూడా, కేంద్రం ఏం చేసినా చేయకపోయినా కొన్నిసార్లు పాలసీస్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మన రైతులకి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీస్. అలాంటి వాటిలో ఉదాహరణకి ఆయిల్ సీడ్, మొన్నటి వరకు ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అది పామ్ ఆయిల్ రైతుల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, లేదు ఇతర రాష్ట్రాల్లో వేటికి డిమాండ్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు బియ్యం కేంద్రం అవసరం లేదంటుంది. మనకు ఉన్న సమాచారం మేరకు కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో అట్లాగే కేరళ లాంటి రాష్ట్రాల్లో వాడతారు బాగానే అని చెప్తున్నారు. అలాంటి చోటకి మనం అసలు ఇప్పుడు దాకా సప్లై ఎలా ఉంది, మనం సప్లై చేయగలుగుతామా, ఇదంతా ఒక పెద్ద కసరత్తు, ఒక సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. ఎందుకంటే మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇచ్చిన తర్వాత తీరా రైతుకి అది ఉపయోగం లేకపోతే ప్రజల డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి దాని మీద ఒక కంటిన్యూస్ ఎఫర్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక సార్ చెప్పారు, ఇప్పుడు రేపు పంట వేయాలంటే రైతులతో మనం ఎప్పుడు మాట్లాడాలి, వాళ్ళ పంట మార్పిడి జరగాలనుకున్నప్పుడు ఒక 2-3 నెలల ముందు నుంచి రైతుని దానికి ట్యూన్ చేయాలి. ఇదిగో మార్కెట్ లో అవకాశాలు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా 1-2 పంటలకే రైతులు పరిమితం అవుతారు. కొన్ని చోట్ల ఖరీఫ్లో ఒకటి, రబీలో ఒకటి వేస్తారు, కొన్ని చోట్ల 2-1 వేసేటువంటి అలవాటు పరిస్థితిని బట్టి. దానివల్ల వాస్తవంగా రైతుకి నష్టం కూడా, ఎందుకంటే ఒకే పంట రిపీటెడ్ గా వేస్తుంటే భూమిలో దానికి కావాల్సినటువంటి ఇవి తగ్గిపోతాయి, దిగుబడి కూడా అంత రాదు. మనకు తెలుసు పంటలు మార్చాలి, మార్చితేనే రైతుకి లాభం, భూమి కూడా ఎప్పుడు న్యూట్రిషియస్ గా ఉంటుంది. సో ఆ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం అవుతుంది. ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇవ్వాలని కాదు, గత కొన్ని దశాబ్దాలుగా రైతు కష్టానికి రైతు మానాన రైతు వదిలేస్తున్నారు. 40-50% మంది, తక్కువలో తక్కువ 40-50% మంది రైతులు, ఒక 20-25% రైతు కూలీలు, ఒక దాదాపు 60% మంది దాని మీద ఆధారపడి ఉంటుంది నేపథ్యంలో జనాభాలో. ఏ రకంగా ఆ సెక్షన్ ని మనం అప్లిఫ్ట్ చేయగలుగుతాము? ప్రభుత్వం డబ్బులు ఇవ్వటమే కాదు, ఏదో రైతు బంధు ఇచ్చాం కాదు, ఇంకోటి మీ ప్రజల డబ్బు అది ఇవ్వటం కంటే కూడా ఆ మార్కెట్ ని సరిగ్గా అధ్యయనం చేసి రైతు మార్కెట్ లో పోటీ పడగలిగేలాగా, మార్కెట్ లో డిమాండ్ ఉన్న వాటి వైపు రైతు మళ్లేలాగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మన ప్రభుత్వాలకి అంత సో ఎక్కడుంది? ఇవాళ మనం చూస్తా ఉన్నాం, తెల్లారి లెగిస్తే రాజకీయం, 6-5 మంది మంత్రులు రాజకీయంగా వాతావరణాన్ని ఎదుర్కోవటం కార్యక్రమం తప్ప నిజంగా రైతు గురించి ఆలోచించే పరిస్థితి వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు దృష్టి పెడుతున్నారంటే పెద్దగా లేదని చెప్పాలి. ఎక్సెప్ట్ ఈ వరి అప్పుడు కొనటం, ఇప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో వాళ్ళ హడావుడి, పైపై హడావుడి తప్పితే గ్రాస్ రూట్ లెవెల్లో రైతుకి దన్నుగా నిలబడి రైతుని ప్రోత్సహించి రైతును ముందుకు అడిగేయించి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రిస్క్ తీసుకునైనా సరే ఆ దిశగా అయితే ఎఫర్ట్ అయితే లేదని చెప్పాలి. సార్ ఇంకోటి సార్, అంటే రైతుకి ఇప్పటివరకైతే ప్రోత్సాహకాలు లాంటివి ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ధాన్యం కొనుగోలు జరపలేదు, ఆ సేకరణ కూడా పూర్తి కాలేదు. ఇంకా జనవరి 22వ తేదీ వరకు కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు. కేవలం ఒక 32% మాత్రమే ధాన్యం సేకరించడం జరిగింది. సో వీరికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పటి వరకు కూడా రైతులు వేచి చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఇప్పటికీ చాలా మంది రైతులకు కొనుగోలు చేసినా కూడా వారికి నగదు కూడా చెల్లించిన పరిస్థితి. సో మరి వీరు నెక్స్ట్ పంటకు వెళ్ళాలంటే పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? దీనిపైన ఏమైనా ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? ఖచ్చితంగా మనం చూసాము, ఈసారి ప్రొక్యూర్మెంట్ స్టార్టింగ్ లోనే 2-3 భయంకరమైనటువంటి సంఘటనలు, అంటే ఆ సంఘటనల ద్వారా మొత్తం సిస్టమ్ ఎలా ఉందన్నది వెలుగులోకి వచ్చింది. ఒక వరి కుప్ప మీద పడి రైతు చనిపోయినటువంటి పరిస్థితి, కానీ 1 నెల రోజులు పైగా కొనుగోలు కేంద్రాల దగ్గర ట్రాక్టర్లో లేదా ఇయో పెట్టుకొని ఉంటాం, కానీ లేదు తడుంది, తప్పుంది, తాలుంది, మీరు ఆరబెట్టుకొని తీసుకురండి అంటే అక్కడే ఆరబోసుకొని వర్షం వచ్చుద్దామని గుండె చేతితో పట్టుకొని ఉన్న సంఘటనలు. కానీ ప్రపంచంలో ఎక్కడా ఇంత అధ్వాన్నమైనటువంటి మౌలిక వస్తువులు అన్నది ఉండవు. రైతు పంట పండి తీసుకొస్తే 1 నెల రోజులు వెయిట్ చేయాలి కాంటా వేయటానికంటే, ఇంతకంటే ఇక మనం వర్ణించడానికి అలివిగానటువంటి పరిస్థితి. సో దీన్ని వ్యవసాయ రంగంలో మౌలిక వస్తువుల కల్పన మీద దృష్టి పెట్టట్లేదు, కేంద్రము పెట్టట్లేదు, రాష్ట్రం పెట్టట్లేదు. 2 మీరు చెప్పిన రైతుకి వేరే పంట, అందుకని ఏం చేస్తున్నారు, 1 నెల రోజులు అక్కడ వెయిట్ చేసే బదులు కల్లాల్లోనే ఎంతకోకంతకి మధ్య దళారులకి తగనమ్ముకుంటారు. చాలా సందర్భాలు అదే కదా జరుగుతుంది. వాడి బాధ వాడు పడతాడు, వీడికి చేతులు డబ్బులు పెడతాడు, అది అలా కూడా డబ్బులు చేతులు పెడతాడు, అదన్నా జరుగుతుంది. లేదు ఇప్పుడు బిల్లు మనకి వాళ్ళు వారం అంటారు, కానీ నాకు తెలిసి అది 1 నెల రోజులు కూడా వస్తున్నట్టు పరిస్థితులు చాలా చోట్ల. ఒకసారి ధాన్యం ఇచ్చేసినా కూడా డబ్బులు చేతికి 25 రోజులు పడుతున్న పరిస్థితి. సో ఇవి చాలా మౌలికమైన చిన్న అంశాలు. ఇందులో పెద్ద ప్రభుత్వం మీద వడ్డీ వ్యాపారం చేసేది కూడా కాదు కదా వాస్తవంగా మాట్లాడితే. ఆ లాజిస్టిక్స్ డిలేలో ఉన్న సమస్య, రైతు దగ్గర తీసుకున్న తర్వాత వెంటనే బిల్ జనరేట్ అయిపోవాలి, రైతు అకౌంట్కి డబ్బులు వచ్చేయాలి. దీనిలో ఎందుకు డిలే కావాలి? డబ్బులు అన్ని ఉన్న అల్లు నోట్ల సేనంటే ఇదే. ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుగోలు కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేసి పెడతారు, రైతు దగ్గర ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరిగింది, బిల్ రావడానికి ఎందుకు డిలే కావాలి? అంటే ఇవి ఈ విధాన పెద్ద రాకెట్ సైన్సా? అకౌంట్లు ఉంటాయి, ఆ అకౌంట్ కి డబ్బులు వేసేటివే కదా. దీనికి ఇంత పెద్ద ఇన్ని వేల కేంద్రాలు పెట్టిన తర్వాత ఏదో ఒక చోట రష్ అయిపోయిందనే పరిస్థితి లేదు. ఇన్ని దాదాపు 6-7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. సీజన్ టోకెన్లు ఇస్తున్నారు, ఆ టోకెన్లతో పెద్ద గొడవ నడుస్తా ఉంది. రోజుకి 200 టోకెన్లు ఇస్తున్నారు, టోకెన్లు ఇచ్చినా కూడా 10 రోజులు 15 రోజులు క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది నిజంగా దారుణమైన పరిస్థితి. నేనంటే ప్రభుత్వం 50% పైగా జనాభా ఆధారపడిన రంగం మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి దృక్పథం, దృష్టి, పాలసీస్ లేకపోతే ఆ రోజు పరిష్కారాలు ఎత్తుక్కుంటే ఇలాగే ఉంటుంది. మౌలికమైనటువంటి మార్పు రావాలంటే జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల దృష్టిలో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అలాగే ప్రతిపక్షాలు కూడా రోజు రాజకీయ అంశాల కంటే ఈ మౌలికమైన అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ద్వారా రైతు దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీలు ఎలా తిరిగి అధికారంలోకి వస్తాయంటే చేయాల్సిన పనులు ఇవే. ఊరికే రాజకీయం మాట్లాడి పైన 4 తలకాయలు చూపిస్తే ఉపయోగం ఉండదు. కింది లెవెల్లో రైతులతో మమేకమై రైతుతో కలిసి నడిచినప్పుడే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ స్థాయి గుర్తింపు వస్తుంది. నిజంగా వాళ్ళ స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరుతాడు. రైతులకి బెనిఫిట్ జరుగుతుంది, రాజకీయం కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఉద్యమం అయితే తప్పదు అంటారు. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేసి ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి రావాలి అంటారు. ఓకే కిరణ్ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, ప్రభుత్వం నుంచి ఒక అడుగు ముందుకు పడట్లేదు. అదీ కాక ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తూ తాత్సారం కూడా ప్రభుత్వమే చేస్తోంది. ఇవన్నీ గమనించిన రైతాంగం ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా వరి పంట వద్దని ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళి ఏదో సొంతంగా వారు పెట్టుబడి సమకూర్చుకొని పంట వేస్తే కనుక మార్కెట్లో అందుబాటులో ఆ విత్తనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గతంలో మాదిరిగా నకిలీ విత్తనాల ముఠాలే హల్చల్ చేసే పరిస్థితి? కొన్ని పంటలకైతే విత్తనాల అవైలబిలిటీ అనేది కొంత సమస్య అయితే ఉందండి. ఇప్పుడు వేరుశనగ ఉందనుకోండి, దానికి విత్తనం క్వాంటిటీ చాలా ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ కేజీలు విత్తనం పడుతుంది ఒక్కొక్క ఎకరానికి. కాబట్టి అటువంటి పంటలకి పెద్ద ఎత్తున వెళ్ళాలంటే ఆ విత్తనాల అవైలబిలిటీ అనేది ముందే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలు ఇంకా తీసుకున్నట్లేదు. అయితే మేమైతే ప్రభుత్వానికి గట్టిగా సూచిస్తున్నది ఏంటంటే ఇవన్నీ మీరు వెంటనే ఏరియాస్ వైజ్ గా, అంటే ఇప్పుడు ఈ నల్గొండ ప్రాంతంలో ఏ పంటలు ఎక్కువ పండించే అవకాశం ఉంటుంది, దానికి ఎట్లాంటి విత్తనాల అవసరం ఉంది అదంతా. రెండవది ఏంటంటే కానీ మనం అంటే ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రైసిస్ సంక్షోభం ఏదైతే ఉందో దానికి ఒక మూల కారణం ఏంటంటే వరి పంట విస్తీర్ణము చాలా విపరీతంగా గత కొద్ది సంవత్సరాల్లో పెరిగిపోవడం అనేది. ఇది వాస్తవానికి ఇది సస్టైనబుల్ కాదు, కాబట్టి తప్పనిసరిగా వేరే పంటలకు వెళ్ళడం అనేది మంచి విషయమే. అంటే రైతులు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినది. సరే, గత ఏడాది 53 లక్షల ఎకరాలలో రబీలో అంటే ఏసంగిలో వరి వేయడం జరిగింది. అంతకు ముందు సంవత్సరం 40 లక్షల ఎకరాలు జరిగింది వరి విస్తీర్ణము యాసంగిలో. కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా 20 లక్షల ఎకరాలు దాటలేదు. కాబట్టి దాదాపు ఒక 18-20 లక్షల ఎకరాలు వరి పండించడం అనేది సాధారణంగా తెలంగాణలో జరిగే విషయం, జరగవలసిన విషయం కూడా. కానీ మిగిలిన విస్తీర్ణం అంతా కూడా వరి కాకుండా వేరే పంటలకు వెళ్ళడమే మేలు. మార్కెట్ పరంగా కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా పప్పు దినుసులకు కానీ, లేకపోతే నూనె గింజలకు కానీ, ఇతర పంటలకు కానీ, కూరగాయలతో సహా దానికే డిమాండ్ పెరగబోతోంది, వరికి డిమాండ్ తగ్గబోతోంది. కాబట్టి ఈ పంటల మార్పిడి అనేది మంచి విషయమే. కాబట్టి దీన్ని ఎట్లా చేసుకోవాలో దాని ఉపాయాలు రైతుల స్థాయిలో కూడా వాళ్ళు కూడా చర్చించుకొని ఉపాయాలు చేసుకోవడం కూడా చాలా, ఎందుకంటే భూమి సారం విషయం చూసుకున్నా కూడా, భూసారం విషయము, తర్వాత ఎటువంటి అంటే ఎటువంటి పురుగులు కానీ, చీడలు కానీ ఇవన్నీ పడతాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే వరి కాకుండా ఇతర పంటలకు వెళ్ళడం అనేది వాస్తవానికి అవసరం, మంచి విషయం కూడా లాంగ్ టర్మ్ లో. కాకపోతే ఇమ్మీడియట్ గా ఇంత తొందరగా మారడం అనేది దాంట్లో కష్టాలు ఏమున్నాయి, దాంట్లో ప్రభుత్వం ఆలోచించి ఏ విధమైన సహాయం చేస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయము. రైతులు ఆలోచించాల్సిన విషయం సరే ప్రభుత్వం చేస్తుందని పెట్టుకుంటాం కానీ ప్రభుత్వం ఒకవేళ మనకి సహాయం చేయకపోయినా కూడా మనం ఎటువంటి పంటలు వేసుకొని ఈ సీజన్ గట్టెక్కచ్చు అనేది రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా వైపు నుంచి రైతు స్వరాజ్య వేదిక లాంటి రైతు సంఘం కానీ లేకపోతే విశ్లేషకుల నుంచి కానీ కొన్ని సూచనలు అవి చేయడానికి మేమైతే దీని గురించి వర్క్ షాప్ కొన్ని చర్చా కార్యక్రమాలు జిల్లాల్లో కూడా పెడతాం. కొన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే అలాంటివి చేయలేదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రణాళిక అంటే ఇన్ని లక్షల ఎకరాల్లో ఇన్ని ఈ పంటలు వెయ్యాలి అనేది ఒక రికమెండేషన్స్ ఏవైతే రిలీజ్ చేశారో అవి కొంతవరకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో అంటే కనీసం వ్యవసాయ యూనివర్సిటీ రికమెండేషన్స్ తో వచ్చినవే అయి ఉంటాయని మేము ఆశిస్తున్నాం. అందుకనే మేము చేసే వర్క్ షాప్ కి వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నుంచి అసలు ఎటువంటి విశ్లేషణ ఉంది, ఎటువంటి ఆలోచన పద్ధతి ఉంది అనేది కూడా అందరి ముందు పెట్టడం అనేది అవసరం. అంటే ఈ ప్రభుత్వము పనితీరులో ముఖ్యంగా టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పనితీరులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే పారదర్శకత లేకపోవడం, పబ్లిక్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోకపోవడము. ఈ విధమైన రికమెండేషన్స్ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కారణాల వలన ఇస్తున్నారు అనేది ఒక చిన్నపాటి నివేదిక. ఇప్పుడు సెప్టెంబర్ లో వరి వేయద్దని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అక్టోబర్ కల్లా రికమెండేషన్స్ ఒక పారదర్శకతో వస్తే అప్పుడు కూడా దాని గురించి మనం కూడా ఆలోచించి విశ్లేషణ చేసుకోవడానికి లేకపోతే రైతులు కూడా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది లేకుండా కేవలం ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి బుర్రలోంచే వస్తున్నాయనే రకంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వ్యవస్థలు అన్ని కూడా అవి స్తబ్దుగా ఉండిపోతాయి. వాస్తవానికి ఇటువంటి మార్పు జరగాలంటే చాలా వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోనే అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కానీ ఇప్పుడు కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి 3 ప్రాంతాలకి అగ్రో క్లైమాటిక్ జోన్స్ ప్రకారం. వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న పరిశోధనల ఆధారంగా ఎటువంటి సమస్యలు ఈ పంటలకు ఉండొచ్చు, ఎటువంటి పంటలకు అనుకూలత ఉంది, సో ఇవన్నీ కూడా ఒక అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఇంత పెద్ద మార్పు అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వం కృషి చేయాలని ఇప్పటికీ కూడా మేము కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు అండ్ థ్యాంక్ యూ కటారి శ్రీనివాస్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి వ్యవస్థలో లోపం లేదు, వ్యవస్థని నడిపించే వ్యక్తుల్లోనే లోపం ఉంది. ఒక సరైన దారిలోకి తీసుకొచ్చి సరైన ప్రణాళికలు అనౌన్స్ చేసి యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ఒక అవగాహన కల్పించాలని రాజ్ న్యూస్ వేదికగా కోరుతున్నాం.